దళిత బంధు కార్యక్రమం ఏదైతే ఉందో ఇవలకు ముట్టాలి అంటే అక్కడి నుంచి మొదలు పెట్టుకొని మొత్తం నింపుకుంటూ రావాలి అని ఒక నిర్ణయం అనుకున్నాం ధర్మం కదా ఇటు కాకుండా ఉన్న వాళ్ళకి మొదలు పెట్టుకొని జర్రవో తారీఖు ఉన్న దాకా కూడా మళ్ళీ ఫైనల్ చేరుకుంటాం ఆ దశలో మీరు అదృష్టవంతులు వాసాల మరి ఇంకా మీ గ్రామం నేను దత్తత తీసుకున్నా కాబట్టి ఊర్తో పాటు మనం కూడా మంచి కాపతది పద్ధతి కాదు నిన్న మీ సర్పంచ్ నాదన్ పెద్ద లడాయి రెండు సార్లు ఇస్తాం తీవ్ర దళిత బంధువులు లేదు సార్ ఒకటే పని చేయాలి మా ఊరు మొత్తం ఒకటే సార్ తీసుకోవాలి మీ ఎమ్మెల్యే గారు లడాయి మంచి మాట తీసుకుందాం పర్లేదు అని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చాం ఇయాలనే ఈ గంటల్నే వాసాల మరిలో ఉన్న 76 దళిత కుటుంబాలకు దళిత బంధు మంజూరు చేస్తాం రేపనించే డబ్బులు ఉంటాయి మీ చేతిలో రేపే చప్పట్లు కొట్టుడు కాసుమ్మా అనే మంచోని కాదు పడి చప్పట్లు కొట్టి సంకలు కొడితే కాదు కథ ఇన్నవా 10 లక్షల రూపాయలు నీకు వస్తాయి రైట్ ఈ 76 లక్షలు 76 కుటుంబాలకు 76 10 లక్షలు అంటే 7 కోట్ల 60 లక్షల రూపాయలు మీకు వస్తాయి 76 కుటుంబాలలో ఏ కుటుంబమైన ఆయననే దానికి అధిపతి ఓనర్ మేము చెప్పాము నువ్వు గజ్జేయి గిజ్జేయి సర్కార్ నీ మీద రుద్దది సపోజ్ నువ్వు ఇప్పుడు ఒక ఆటో నడిపిస్తున్నావు ఇంకో ఆటో ఇంక రెండు ఆటోలు కొనుక్కుంటున్నాను మంచిగా మూడు కలిపి నేను రోజు ఒక 1000 రూపాయలు సంపాదించుకో లేదా నువ్వు ట్రాక్టర్ మీద ఇవ్వనుకోవాలి ఇప్పుడు జీతం నువ్వు నేను బ్రహ్మాండంగా చేస్తే సార్ నా సొంత ట్రాక్టర్ ఉంటే నాకు నెలకు 20 రోజులు పని దొరికినా సరే నెలకు 20,000 సంపాదించుకుంటా నేను కొనుక్కో నీ ఇష్టమే లేదు నేను పాలు పోస్తా ఒక 12 బర్రెలు తెచ్చుకుంటా నాకు అద్దె దగ్గర జాగున్నది రోజు 1000 రూపాయలు వస్తాయి నాకు 30-40 లీటర్లు పోసిన పెట్టుకో నీ ఇష్టం పాల యూనిట్ పెట్టుకో నీకు ఏ దాని మీద నమ్మకం ఉందో ఇప్పటిదాకా నువ్వు ఏ పనిలో నీకు అనుభవం ఉందో నువ్వు మాంచి సుతారాం దగ్గర పెద్ద సెంటరింగ్ పనిచేస్తాను అద్భుతమైన సెంటరింగ్ యూనిట్ పెట్టుకుంటే సార్ నన్ను నడుతుంది నేను సక్సెస్ అయ్యి చూపిస్తా అంటే పెట్టుకో నీ కాలేజీలు కట్టేయరు ఇప్పుడు ఫస్ట్ నీ ఛాన్సే అర్థమవుతుంది కదా ఫస్ట్ నీదే కానీ మొన్న ఏమైంది నేను అక్కడ హైదరాబాద్లో పిలిపించిన మాట్లాడుతున్నా అడిగిన నువ్వేం చేస్తావు అని అడిగిన మరి 10 లక్షలు వస్తుంది కదా మీ ఇంట్లో మాట్లాడుకున్నారా ఇంటిని రాలు కూర్చొని మాట్లాడుకోవాలి కదా మరి మాట్లాడినరా ఏం చేద్దామనుకున్నారు డబ్బు ఎట్ట వాడదాం అనుకున్నారు కొందరు మంచిగా చెప్పారు 160-170 మంది మంచిగా చెప్పారు వాళ్ళకు ఉన్న అనుభవాన్ని బట్టి చెప్పారు ఇంకొక ఆమె లేచి నేను చికెన్ సెంటర్ సార్ పెడతా సార్ అని నాకు బాధ అనిపించింది 10 లక్షలతో చికెన్ సెంటర్ పెడతారు ఎవడన్న చికెన్ సెంటర్ 50,000 వెచ్చిన పెట్టుకోవచ్చా ఏవో 100 కోళ్ళు కొనకొచ్చుడు అమ్ముకున్నాడు మళ్ళీ కొనకొచ్చు మళ్ళీ అమ్ముకున్నాడు అంతే చికెన్ సెంటర్ అంటే దానికి 10 లక్షలు ఎందుకు నాకు అర్థం కాదు అవి గట్ల వేస్ట్ కానీయద్దు మీకు అర్థమవుతుంది కదా ఈ డబ్బు నీరు గారిపోవద్దు ఈ డబ్బుతో నువ్వు నిలబడాలి మళ్ళా కిందికి పోవద్దు కిందికి పోకుంటా కూడా నేను ఇంకో ఇక మత ఇంకో ఉపాయం చెప్తున్నాను ఏంది రేపు ఆలేరు నియోజకవర్గం ఉంది మీరు ఆలేరు నియోజకవర్గంలో భాగం ఏమవుతుంది ఆలేరు నియోజకవర్గంలో ఒక 15,000 కుటుంబాలు నేను అనుకుందాం లెక్క రఫ్ లెక్క ఎన్నెన్ని ఉండొచ్చు కాక ఎన్ని ఉంటే అందరికి ఇచ్చుకుంటాం అది ఇష్యూగా ఈ ఏడు కొందరికి ఇచ్చుకుంటాం ముందరికి కొందరికి ఇచ్చుకుంటాం ముందరికి కొందరికి ఇచ్చుకుంటాం 2-3 నెలలు కథం పట్టుకుంటాం రైట్ మన వాసాల మన అదృష్టం మంచుకుంది మీకు అందరికి ఒకటి దెబ్బలు వస్తుంది అంతే కదా అయితే ఈ డబ్బు ఎవరికైతే లబ్ధిదారులకు వస్తుందో ఎట్టి పరిస్థితులలో మళ్ళీ మనం కిందికి పోవద్దు పోవద్దు అంటే ఏంది మన లోపల కావాల్సిన 2-3 విషయాలు ఒకటి గొప్ప ఐకమత్యం మనోడే కదా వాని కిందికి పోనీయద్దురా అనే తన్లాట రెండు మీకు ఇచ్చే 10 లక్షలలో ఏం చేస్తారంటే ఒక 10,000 కట్ చేస్తుంది గవర్నమెంట్ ఒక 10,000 ఇస్తుంది 20,000 రూపాయలు అవుతాయి సపోజ్ మన ఆలేరు నియోజకవర్గంలో 15,000 కుటుంబాలు అనుకుందాం
అన్ని గ్రామాలు కలిసి 15,000 ఇంటూ 20,000 30 కోట్ల రూపాయలు అయితే ఆ 30 కోట్ల రూపాయలు మీ ఆలేరికే ఉంటాయి నల్గొండకు పోవు హైదరాబాద్ పోవు ఆలేరు నియోజకవర్గంలో మన దళిత రక్షణ నిధి అంటే ఇళ్ళ దబ్బన మనిషి కదా మనం మనిషి అన్నప్పుడు మనం చెప్పదాలం కదా అనుకోకుండా ఓనికి ఆయన టక్కర్ అయిపోయి ఒక యాక్సిడెంట్ కాలిడిపోయి కుంటూడ ఆ కుటుంబాన్ని మళ్ళా కిందికి పోనియద్దు దానికి ఏం చేస్తారు ఈ దళిత రక్షణ నిధి నుంచి సపోర్ట్ చేస్తారు ఒకానికి హఠాత్తుగా అనుకోకుండా ఒక బీమార్ వచ్చి ఏం చెప్తాం మన మనిషి కదా మన చేతిలో లేని పని కొన్ని ఉంటాయి ఒకానికి ఆయన క్యాన్సర్ రోగం వచ్చి మొత్తం ట్రీట్మెంట్ చేసి ఆ ఖర్చులు దవాఖాన పోయి ఆయన కుంప మళ్ళీ మునిగిపోతుంది వాళ్ళు మునిగిపోయారు అట్లా ఎవరికైతే అనుకోకుండా వచ్చి హఠాత్తుగా వచ్చేటువంటి కష్టాలు కానీ అవరోధాలు కానీ అక్కడ కూడా మళ్ళీ మనం దెబ్బ తినకుండా ఈ దళిత రక్షణ నిధి మనకు పనిచేస్తుంది మంచిదేనా ఇది ఉండవలసిందేనా దీని మీద ఎవ్వల పెత్తనం ఉండదు దళితులదే పెత్తనం ఉంటుంది దీనికి ఏం చేస్తాం గ్రామ దళిత కమిటీ వేసుకుంటాం బాసాలమరిలో దళిత బంధు కమిటీ ఉంటుంది ఒక ఆరు గుర్తులు అట్నే వీళ్ళందరిని కలిపి మండలంలో తుర్కపల్లి మండల దళిత బంధు కమిటీ ఉంటుంది అట్లనే మన భువనగిరి జిల్లా ఇప్పుడు మనది భువనగిరి జిల్లా దళిత బంధు కమిటీ ఉంటుంది రాష్ట్రానికి వచ్చే వరకు తెలంగాణ రాష్ట్ర దళిత బంధు కమిటీ ఉంటుంది మీకేం చేస్తారు ఇప్పుడు మీకు పైసలు ఇచ్చి వాటికి మిమ్మల్ని ఇచ్చిపెట్టరు ఆ మీరు అట్లా అనుకున్నారు సుమ అట కాదు మీకు ప్రత్యేకమైన ఒక గుర్తింపు కార్డు ఇస్తారు ఆ కార్డులో ఒక ఎలక్ట్రానిక్ చిప్ ఉంటుంది ఈడ కంప్యూటర్లో పెడితే నీ కథ హైదరాబాద్ చూపిస్తుంటుంది అది పలాని వాసాల మరల పలాని మళ్ళీ బలక బల బల తెచ్చి పెట్టుకున్న డైరీ పెట్టిండు మరి నడతాందా నడతలేదా ఎంత సంపాదిస్తాడు ఎప్పటికప్పుడు ఎక్కిస్తారు దానిలో పర్యవేక్షణ చేస్తారు ఇంకా నువ్వు లైన్లో పడేదాకా గంతే అంతే కదా ఇక్కడ ఇంకో ముచ్చట మనం సిగ్గులేకుండా మాట్లాడుకోవాలి సిగ్గుపడితే కలవది డాక్టర్ దగ్గరకు పోయి బీమారి మాకు దాచుకుంటే నడుతుందా బీమారి చెప్తేనే వాడికి సరైన గోలిస్తాడు ఓటు ఉంటే ఓటు చెప్తే వాడు ఇంకో గోలిస్తాడు ఆయన కన్ను వంకర పోతుంది కాలు వంకర పోతుంది కాబట్టి మనం ఉన్నదన్నట్టు మాట్లాడుకోవాలి ఇప్పుడు సపోజ్ ఈ 10 లక్షల రూపాయలు ఓ మారువాడల బస్తీలో పోయి ఇచ్చినామనుకో వానికి ఏం చెప్పే అక్కర్లేదు తెలుసా ఏడాది వరకు 30 లక్షలు చేస్తాడు దాన్ని చేతడా చేయడా ఎట్లా చేస్తాడు వానికి ఆ లైన్ తెలుసు కాబట్టి డబ్బుకు డబ్బు ఎట్లా జమ చేయాలన్న ఐడియా ఉంది కాబట్టి ఇప్పుడు మనం కూడా దళిత జాతి ఆ పని చేయాలి ఆ విద్య నేర్చుకోవాలి ఇంకో మంచి ఆలోచన నేను చేసింది ఏంటంటే చాలా ఒప్పుకోరు కదా గవర్నమెంట్ ఒప్పుకుంటారా ఒప్పుకోరు ఒప్పుకోకుండా నేను తీసి అవతల వారేసి దాన్ని అట కాదని చెప్పింది ఇంతకుముందు ఎస్సీలకు అయిన స్కీమ్ ఇస్తే బ్యాంక్ లింకు ఇక వాడు సెక్యూరిటీ తెమ్మంటాడు ఈయనకు భూమి లేదు ఏం కుదు పెట్టాలి వాడు ఇయ్యాడు 3 ఏళ్ళు తిరగాలి బస్ ఖర్చులకే సగం అర్పిస్తే డబ్బని ఇచ్చిండు అనుకో ఏదో సెక్యూరిటీ ఇస్తే ఇక మన దుకాణం చాలే కాదు మళ్ళీ చిత్తే ఇలా కిస్తి కట్టంటాడు మిత్తి కట్టడానికి సరిపోతుంది మనం వడ్డీ కట్టడానికి దీనిలో బ్యాంకు లేదు లంపటం లేదు కిస్తి కట్టే ముచ్చట్టు లేదు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక 10 బర్రెలు తెచ్చుకున్నావు ఒక 6 పాలు ఇచ్చేటి ఉన్నాయి 4 కట్టున్నాయి 6 5 లో 30 లీటర్లు పోసినాం అనుకో 30 లీటర్లు పోతే నీకు 40 రూపాయలు పడ్డా కూడా 1200 రూపాయలు రోజుకు వస్తాయి అంతే కదా 1200 12 పైసలు కూడా నువ్వు ఎవరికి ఇచ్చాకర్లేదు ఆ 1200 నీయే నీ బ్యాంకులో వేసుకుంటావు నువ్వు ఇంట్లో పెట్టుకుంటావు నీ దగ్గరే ఉంటుంది కథం రోజు 1200 అయితే దాన్ని నువ్వు అపాయం చేసుకుంటే ఒక నెలకు ఎంత అవుతుంది 36,000 ఒక సంవత్సరానికి ఎంత అవుతుంది 375,000 అవుతుంది ఈ 10 లక్షల ఇట్లనే ఉండి ముల్లే అది 3.5 లక్షలు 375,000 పిల్లలు పెట్టాలి అంతేనా అయితేనే మనం సిపాయిలం అవుతాం లేకపోతే కామ్ పైసలు వచ్చినాయి కదా ఆయనతో నేను పోయి మంచిగా ఏమవుతుంది 4 రోజులు జలసా ఇస్తాం కదా వాడటం వీడు అంతేనా మళ్ళీ ఏమంటారు
ఏ కేసీఆర్ పిచ్చోడు అనంతరం ఇచ్చిండు వాళ్ళకి ఇచ్చిన లాభం లేదు బాయ్ అంతేనా నిలుపుకోరు ఏం లాభం నన్ను తిడతారు మిమ్మల్ని తిడతారు తిట్ల పడతామా గెలుద్దామా పక్కా కదా